హాయ్ వ్యూస్, వెల్కమ్ టు హెచ్ఎన్9 టీవీ. విజయనగరం జిల్లా రాజాంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహించారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. జన ప్రళయ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. రాజాంలో మినీ క్రిస్మస్ వేడుకల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రాష్ట్రంలో పేదరికం ఉంది, పేదరికం నిర్మూలనకు అంతా ప్రార్థనలతో సహకరించాలని కోరారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆహ్వాన సందర్భంగా ఏరాళమైన అనుగ్రహాలు బాబు గారి దాంట్లో మాకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగజేస్తుంది. దేశంలో ఎక్కువ అప్పు చేసిన రాష్ట్రం మంది ఎంత తమ్ముళ్ళు తెలుసా? 10 లక్షల కోట్లు అవుతుంది. అంటే రాష్ట్ర ఆదాయం మొత్తం అప్పులకు వడ్డీకే సరిపోతుంది. మీరు కూడా అప్పులు కట్టాల్సి వస్తుంది. అంతేకాదు, దేశం అంతా కూడా టెక్నాలజీలో 11 లక్షల కోట్ల రూపాయలు జీడిపి ప్రొడ్యూస్ చేస్తే ఆదాయం వస్తే మన ఆదాయం ఏం తెలుసా? 1000 కోట్లు. తెలంగాణ ఆదాయం ఏం తెలుసా? నేను వేసిన ఫౌండేషన్కి 180,000 కోట్లు. 180,000 కోట్లు ఎక్కడా, 1000 కోట్లు ఎక్కడ? తమ్ముళ్ళు వ్యత్యాసం తెలుసా మీకు? సిగ్గనిపించలేదా జగన్ రెడ్డి నీకు? అందుకేనా నీ సాక్షి గుమస్తా చెప్పాడు కలిపేస్తావని. బుద్ధి లేని మాట చెప్పావని అందుకే అన్నా నేను. రాష్ట్రం కోసం త్యాగం చేయాలని అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన అయ్యన్న పాత్రుడు 72 సంవత్సరాల వయసుంటే అటెంప్ట్ రేప్ కేసు పెట్టినా మేము పోరాడుతున్నామంటే మీరు అర్థం చేసుకోవాలా? ఇలాంటివి తప్పుడు కేసులు పెట్టి మన మనోధైర్యాన్ని దెబ్బతీయాలనుకున్న జగన్మోహన్ రెడ్డి, ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు. నీ ఆటలు సాగనీయమని మరొక్కసారి హెచ్చరిస్తూ నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరూ కూడా చైతన్యవంతులై ఉంటే, రాష్ట్ర పరిస్థితి అర్థం చేసుకుంటే, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటానికి సిద్ధమా అని అడుగుతున్నా. కర్రల పట్టుకొని యుద్ధం చేయక్కర్లా. తెలుగుదేశం వాళ్ళు ఎక్కడొస్తే అక్కడ మీటింగులకి మీరు రండి, సంఘీభావాన్ని తెలియజేయండి. మేము ఉంటాం మీకు అండగాని మీరు చెప్పండి. స్వచ్ఛందంగా మీరు కూడా ముందుకు రండి. ఆడవాళ్ల పైన దాడులు ఎక్కువ జరిగే రాష్ట్రం నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బీహార్ కాదు. తమ్ముళ్ళు తాగిన వాడు ఏం చేస్తాడు మైకంలో? ఆడవాళ్ళ పైన అత్యాచారాలు చేస్తాడా లేదా? డ్రగ్స్ తీసుకున్నాడు ఏం చేస్తాడు? గంజాయి తాగితే ఏం చేస్తాడు? గంజాయి వాడకం ఎక్కువ ఉండే రాష్ట్రం, డ్రగ్స్ ఎక్కువ వాడే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం రాజధాని కాదు. మీరు చేసింది గంజాయి హెడ్ క్వార్టర్ గా, గంజాయి రాజధానిగా చేశారు జగన్మోహన్ రెడ్డి. మా పిల్లల భవిష్యత్తును అడుగున్నారు. అవసరమైతే ఆర్థికంగా నేను బాగా చేయగలుగుతాను, కానీ గంజాయి అలవాటైన వాడిని మారుస్తామా తమ్ముళ్ళు? మార్చగలుగుతామని మిమ్మల్ని అడుగుతున్నా. తాగితే తాగిన వాడిని మార్చలేం, కానీ ఆయన తాగే తాగుణ్ణి మనం ఎక్కువ ఆరోగ్యం డ్యామేజ్ కాకుండా చేస్తాం. నేను అందుకే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉంటే ఈఎన్ఏ అనే ఒక ప్రాసెస్ తీసుకొచ్చాను, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్. మామూలుగా ఆల్కహాల్ 2-3 సార్లు న్యూట్రల్ చేస్తే దాంట్లో ఇంప్యూరిటీస్ పోయి ఆరోగ్యానికి హానికరం తక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉండదని అప్పుడు తీసుకొచ్చా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను ఇప్పుడు వస్తామంటే ఇద్దరు తాగి రోడ్డు మీద పడిపోయారు. మొన్న విశాఖపట్నంలో గంజాయి తాగి పోలీస్ స్టేషన్ మీదకి ఒక ఆడబిడ్డ దాడి చేసింది. మొన్న విజయవాడలో
ఒంగోలులో ఒకటి గంజాయి తాగి పడిపోయాడు రోడ్డు మీద. ఇలాంటివన్నీ కూడా చాలా జరిగాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ 9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.